ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అందుకున్నటువంటి వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైన విషయం అందరికీ తెలిసింది. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మే 30న ముహూర్తం పెట్టుకున్నటువంటి జగన్ అటు ప్రధాని మోడీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఏపీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి తాజా మాజీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు, అంటే తాజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి మరీ ఆయన తన ప్రమాణ స్వీకారానికి రావాలని కూడా కోరాడు. ఇందులో ఒక సెంటిమెంట్ దాగినటువంటి అంశం ఏంటంటే, మీరు మా నాన్నగారి సమకాలికులు, మీరు వచ్చి నన్ను ఆశీర్వదిస్తే మా నాన్న చాలా సంతోషిస్తాడు, సో మీరు తప్పకుండా రావాలి, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని కోరడం మాత్రం ఎంతో హర్షించదగ్గటువంటి ఒక విషయం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభిమానులే కావచ్చు, వీళ్ళంతా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ నిజంగా జగన్కు బ్లెస్సింగ్స్ అందజేస్తే మాత్రం ఇది ఒక చారిత్రక దృశ్యంగానే మనం భావించాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే అంత యంగెస్ట్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి, అంటే టాప్ 3 యంగెస్ట్ సీఎం జగన్. సో జగన్ని ప్రమాణ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలికుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ మాత్రం ఈ క్షణంలో జగన్ కంపల్సరీ కావాలి, అలాగే ఆయన సూచనలు కూడా అవసరం. ఇక కేసీఆర్ విషయానికి వస్తే కనుక రాజకీయ సమీకరణాలు కావచ్చు, లేకుంటే రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే కావచ్చు, ఎన్నో కోణాల చుట్టూ ఆయన ఆహ్వానం అంది ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడిని పిలవడం అన్నది పొలిటికల్లో బేసిక్ కటసీ. సో ఆ కటసీని మాత్రం చాలా దూరదృష్టితో జగన్ ఆలోచన చేసి మరీ పిలవడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం. మరి చంద్రబాబు నాయుడు మరి మే 30న వచ్చి జగన్ను ఆశీర్వదిస్తాడా అంటే, ఇంచుమించు తన రాజకీయ అనుభవం అంతా జగన్ వయస్సు ఇప్పుడు. సో అలాంటి సీఎంని అభినందిస్తూ ఉంటే ఇంకా ఆయన క్రెడిబిలిటీ ప్రజల్లో బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే ఇంత ఘోరంగా ఓటమి చెందడం మాత్రం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చాలా బాధపడుతున్న అంశాలు కూడా మనం గమనిస్తున్నాం. సో ఇవన్నీ పోవాలి అని అంటే, వీటన్నింటికీ దాటుకొని హుందాగా ప్రవర్తించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి, ఆయన్ని ఆశీర్వదించాలి. ఈ దృశ్యాన్ని మనందరం చూసి కూడా సంతోషించాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.